హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి రోజు ఇది దీవాళి రోజు తీసిన వీడియో అనమాట బాణాల సౌండ్ వస్తుంది వీడియోలో ఏమనుకోవద్దండి అందరు ఇంటి దగ్గర బాణాలు కాలుస్తున్నారు కాబట్టి బాణాల సౌండ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఉదయం ముగ్గు చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను అందరు చూసింటారు దాదాపుగా ఇక్కడైతే బుద్ధిబడలు వేస్తున్నాను అనమాట బుద్ధిబడలకి అంటే ముందు రోజే నేను ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట అండి పిండి నైట్ వేయలేకపోయాను అందుకే ఉదయం పిల్లలకి టిఫిన్ లాగా చేసి అనమాట బాగా వచ్చాయి ఉద్దివడలు అయితే మాత్రం ఆనియన్స్ ఉప్పు సోడా వేసేసి కొంచెం కలిపేసి ఇలా పెట్టుకున్నాను అనమాట తర్వాత పాయసం కూడా అండి దేవునికి పూజ చేసాం కదా దేవునికి పెట్టడానికి ఇక్కడ పాయసం చేసాను అనమాట చాలా బాగా వచ్చింది పాయసం అయితే మాత్రం నేను వీడియో కూడా తీసానండి అది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ డే రోజు ఇంకా అయితే ఇక్కడ పాయసం అయిపోయింది అయితే ఇలా ఇది టీ ఫిల్టర్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసి వేస్తున్నాను అనమాట చూడండి ఒకటే చేతితోనే తీస్తున్నాను వీడియో ఏమనుకోద్దండి కానీ బాగా వచ్చాయి ఒక రెండో మూడో ఏమో షేప్ అవుట్ అయినాయి కానీ అన్నీ బాగా నీట్గా రౌండ్గా అనమాట బాగా వచ్చాయి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈ బుద్ధి వడలు అంతా చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే బాగా మంచిగా రౌండ్గా వస్తుంది కదా అని ఇంకా మా ఇంట్లో అయితే పిల్లలు మా ఆయన బాగా ఇష్టంగా తిన్నారనమాట చూడండి బాగా వచ్చినాయి ఒకటో రెండో కొంచెం సరిగ్గా రాలేదు అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఇంకా తప్పది అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి కదా అదిగాక ఉదయం అనమాట ఇంకా ఈ పనులు చేయడంలో అది కాక పండగ కదా చట్నీ చేస్తాను అనమాట ఎప్పుడు పూరి చేస్తుంటాను ఈసారి వడలు చేశాను అనమాట ఇంకా ఏదో ఒకటి మంచిగా టిఫిన్ చేసి పెట్టాలా ఇంటి దగ్గర హాలిడేస్ ఉన్న రోజు పిల్లలకి అని నేను అనమాట ఇంకా ఇక్కడ వడలు అయిపోయాయండి రెడీ చేసేసాను తర్వాత మధ్యాహ్నం గుత్తి వంకాయ కర్రీ చేశాను ఇది కుక్కర్లో చేస్తాను అనమాట మామూలుగా నేను ఎప్పుడు కడాయిలో చేస్తుంటే మన ఎస్కే సిస్టరు ఒక కుక్కర్లో చేసింది అనమాట చూశాను అరే బాగుంది తొందరగా అయిపోతుంది కదా అని ట్రై చేశాను నిజంగా టేస్ట్ మాత్రం ఏం తగ్గలేదు సేమ్ యాసిటీజ్ మనం కడాయిలో ఎలా చేసుకుంటామో అలానే వచ్చిందనమాట కొంచెం సాల్ట్ ఒక్కడ తక్కువ అయింది మళ్ళీ తర్వాత వేసానండి నేను ఇంకా తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్ కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేశాను చాలా ఈజీగానే చేసేసానండి మాకైతే ఇంకా తర్వాత కడాయిలు అయితే మనం తిప్పుతూ ఉండాలి కదా దీంట్లో నిజంగా ఈజీగా అయిపోయింది ఇక్కడైతే రెండు టమాటాలు మిక్సీ కూడా పట్టుకొని వేసానండి అంటే నాకు వచ్చిన స్టైల్లో నేను చేసానమాట గుత్తంకాయ కర్రీ ఇదైతే సాల్ట్ వేసేసి ఇలా వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసాను అనమాట ఈ మసాలా ఏమేమి వేసానంటే ఎండు కొబ్బరి పల్లీలు పల్లీలు బాగా ఎంచేసుకొని ఎండు కొబ్బరి ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా అల్లం పేస్టు గరం మసాలా కొంచెం వేసేసుకొని ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇలా వంకాయల్లో పెట్టేసుకోవాలన్నమాట అంతే అండి గుర్తంగా అంటే ఇలానే చేస్తాం కదా మనము చింతపండు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు చింతపండు వేయలేదు చింతపండు కూడా వేస్తే అంటే మనకు బాగా నిల్వ ఉంటుందన్నమాట ఒకవేళ ఇంక ఈరోజు వేయలేదు టమాటాలు రెండు వేసేసాను కదా అని చింతపండు వేయలేదు అంతే ఇంకా చూడండి ఇలా కుక్కర్లో పెట్టేస్తాను బాగా ఆయిల్ అయితే మనకు గుత్తి వంకాయ అంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా నేను కొంచెం ఎక్కువే వేసాను ఈరోజు ఇంకా ఇలా పెట్టేసి ఒక ఒక నిమిషం బాగా ఇలా తిప్పాను అనమాట గెండ తీసుకొని అలా తిప్పేసేసాను ఎక్కువ కదపకుండా అలా తిప్పేసేసి తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసానండి కొంచెం మనకి ఆ మసాలా కూడా వంకాయలకి పట్టుకోవాలా కదా అని మూత పెట్టేశాను ఇవైతే గుత్తివంకాయకి ఇవి చాలా బాగుంటాయి నల్ల వంకాయలు కూడా వస్తాయి అవి కొంచెం టేస్ట్ తక్కువ అనిపిస్తాయి ఇవి చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ శాతం వంకాయకి ఇవే తెల్ల వంకాయలు అంటాం మేమైతే ఇవి మీరేమంటారో కామెంట్ చేయండి ఇది చూడండి ఇంకా మిగిలిన మసాలా మొత్తం వేసేసి ఇలా ఒక్కసారి తిప్పేసుకొని మనం వంకాయలు మునిగేంతవరకు మాత్రమే వాటర్ వేసానండి నేను ఒకటిన్నర గ్లాస్ అందులో వాటర్ వేసాను అనమాట ఎక్కువ వాటర్ పోయకూడదు కుక్కర్లో వాటర్ ఎక్కువ పోస్తే మరీ లూజ్ లూజ్ అయిపోతుంది కదా ఒకటిన్నర గ్లాస్ అలా వాటర్ పోసానండి అంతే వంకాయలు మునిగేంత వరకు తర్వాత కుక్కర్ విజిల్ మూత పెట్టేసాను అనమాట నేనైతే త్రీ విజిల్స్ వేపించాను త్రీ విజిల్స్ వేయించాను అనమాట కరెక్ట్గా ఉడికాయ అనమాట ఇంకా విజిల్ పెట్టే చూపించలేదండి నేను లెమన్ రైస్ చేద్దామనుకుంటే మా పెద్ద బాబు అయితే టమాటో రైస్ చేయమ్మా అన్నాడు సరేలే టమాటా రైస్ చేద్దాము అని చేసేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇది లెమన్ రైస్కి నేను పోపు వేసానండి తర్వాత మా వాడు టమాటో రైస్ చేయంటే సరేలేని దాంట్లో ఏముంది లేని టమాటో రైస్ చేసేసాను అనమాట పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి టమాటా వేసాను టమాటో రైస్ అన్నందుకు టమాటా వేస్తున్నాను అనమాట చిన్నవి ఒకటేమో పెద్ద టమాటా వేస్తున్నాలేండి తర్వాత ఎంటీఆర్ టమాటా పౌడర్ ఉంటుంది కదా అది వేసేసానండి మా పిల్లలకి ఇలా టమాటో రైస్ ఉంటే చాలు అంటే ఇష్టం అనమాట నాకైతే వంకాయ కాంబినేషన్ లెమన్ రైసే అనిపించింది చిత్రాన్నం చాలా బాగుంటుంది కదా ఈ టమాటా రైస్ ఏమో నాకు అంత అనిపించలేదు అంటే గుత్తి వంకాయకి కాంబినేషన్ అదే బాగుంటుంది నాకు తెలిసి ఇంకా ఇదైతే ఇలా చేసేస్తా అనమాట మా పెద్ద అబ్బాయికి మా ఆయనకి బాగా నచ్చింది ఇంకా ఇలా మొత్తం ఇంకా కొంచెం కావాలంటే మనము దీంట్లోకి కారం కూడా వేసానండి నేను కొంచెం కారం వేసేసి ఇలా రైస్ కలిపేసాను అనమాట చాలా ఈజీ ఏం ఎక్కువసేపు టైం ఏం పడదు మనకు టమాటో రైస్కి ఇంకేలైతే ఇలా చేసేసానండి టమాటో రైస్ ఇప్పుడు గుత్తెంకాయ కర్రీ చూడండి మూత తీసేసాను ఎంత బాగా ఉడికిందంటే బలే ఉడికింది చూసారా ఎంత మంచిగా వచ్చింది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది మంచిగా ఉడికాయనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది చెప్పాను కదా కొంచెం టే సాల్ట్ తక్కువ ఉండింది రైస్లోకి అయితే సరిపోయింది అనమాట టమాటో రైస్లో ఉంటుంది కదా అని నేను కొంచెం తక్కువే వేసాను ఇక్కడైతే మా వాళ్ళు చూడండి బాణాలు తెచ్చుకున్నారు సాయంత్రం బాణాలు అంటారు టపాసులు అంటారు పటాకులు అంటారు అలా రకంగా అంటారు బాంబులు అంటారు మేమైతే ఇక్కడ బాణాలు అంటారు అనంటప్పుడు చదివైతే టపాకాయలు అంటారు ఇవి ఇవి ఇన్నే తెప్పించా అండి నేను ఎక్కువ తెప్పిలా లాస్ట్ ఇయర్ చాలా తెప్పించినాము అవైతే రెండు మూడు రోజులు వారం రోజులు అయినా కాలు వస్తూనే ఉన్నారు నాకు చికాకు వచ్చింది అంటే పిల్లల దగ్గరే కూర్చోవాలి కదా భయం నాకు ముందే ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ చూడండి ఇలా దీపాలు పెట్టేస్తామన్నమాట రో అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా నేనైతే నైన్ డేస్ అలా వరుసగా పెడతాను సోమవారం సోమవారం కూడా పెడతాను అనమాట ఇలా దీపాలు మంచిగా ఇలా సాయంత్రం పెట్టేసానండి బయట రెండు రెండు గుమ్మాలకి పెట్టేసాను ఇక్కడ మా ఆంటీ అనమాట మా ఆంటీనే ఇక్కడ వచ్చింది అందుకే నేను వీడియో తీసుకున్నాను ఆంటీ నేను కూడా వీడియో తీస్తున్నా ఆంటీ అంటే అంటే మా పార్క్లో ఉసిరి చెట్టు ఉంటుంది అన్నమాట దీపాలు పెడదామా రాని అని అడుగుతుంది ఆంటీ సరే ఆంటీ సోమవారం పెడదాము అప్పుడైతే బాగుంటుంది కదా అని చెప్పాను అనమాట అదే చెప్తుంది పార్క్లో చూపించి దీపాలు పెట్టొద్దామా అని అడుగుతుంది అనమాట సోమవారం పెడదామంటీ అని చెప్పానమాట చూడండి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి